హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది. వెల్కమ్ టు జానూస్ నేచర్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియో ఏంటి అంటే, నాకు సంబంధించి ఏదైనా కూడా ప్రతి ఒక్క చిన్న మూమెంట్ని కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అయిన మీతో నేను షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అది ఏదవని కానివ్వండి, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కూడా ఇక మీదటి నుంచి నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. యూట్యూబ్ పెట్టకముందు చాలా ఇయర్స్ నుంచి నేను ఇది చేస్తున్నాను, కానీ ఎప్పుడు నాకు ఈ ఛానల్స్ వాళ్ళు రావడం కానీ అలా ఏం లేదు. సో అందరూ రావడం, నన్ను అప్రోచ్ అవ్వడం, నన్ను చాలా బ్లెస్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదంతా బికాజ్ ఆఫ్ యూ, అంటే మీ అందరి వల్లనే అవుతుంది. మీరు ఇచ్చే ప్రతి ఒక్క కామెంట్, లైక్ నాకు చాలా బూస్ట్ అప్ ఇస్తుంది. అండ్ నన్ను మీరందరూ కూడా మీ ఇంట్లో అమ్మాయిలాగా, ఒక సిస్టర్ లాగా భావిస్తూ మెసేజ్లు చేస్తుంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నేను ఆ హ్యాపీనెస్ని ఎలా షేర్ చేసుకోవాలో తెలియట్లేదు. సో మీరందరూ అంత అభిమానించేటప్పుడు ప్రతి ఒక్కటి నాకు సంబంధించి చిన్న విషయం కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వర్షం పడుతుంది, వర్షంలో కూడా ఆనందాన్ని తట్టుకోలేక నేను మీతో షేర్ చేసేస్తున్నాను. వర్షంలో కూడా వచ్చి వీడియో చేస్తున్నాను. సో ఏం లేదండి, నేషనల్ ఛానల్ సిఎన్ఎన్ ఛానల్ వారు న్యూస్ 18 అని కొత్త వెర్షన్ పెట్టారన్నమాట. సో వాళ్ళు మన మిద్దెతోటికి వచ్చి మొత్తం వీడియో తీసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేయడం, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సో మీరందరూ కూడా చూస్తారు అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను అసలు ఎలా చెప్పాలి అనేది కూడా నాకు తెలియట్లేదు. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి, చూసి ఎలా ఉందో మీరు నాకు చెప్పండి. బంగారు ఝాన్సీ తన భర్త సహకారంతో అతి తక్కువ స్థలంలో మిద్దె మీద సేంద్రియ వ్యవసాయం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. అంతేకాకుండా పర్యావరణానికి అవసరమైన పచ్చని చెట్లు పెంచుతూ తన కుటుంబానికి సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలతో ఆరోగ్యమైన భోజనం అందిస్తుంది. అందరికీ నమస్తే అండి, నా పేరు ఝాన్సీ, నేను వైజాగ్లో ఉంటున్నాను. మాది మధురవాడ హౌస్ అండి. మాకుండేది 60 గజాల స్థలం. ఇంతకుముందు మేము రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే చిన్న చిన్న కంటైనర్స్లో, చిన్న పాట్స్లో గ్రో చేసుకునేదాన్ని. పళ్ళు మొక్కలు కానీ, వెజిటేబుల్స్ కానీ, ఏవైనా కూడా ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు. ఇప్పుడు మేము సొంత ఇంటికి వచ్చినాక ఇలా పర్మనెంట్ మడల్ స్ట్రక్చర్ అనేది వేయించుకున్నాం. పళ్ళు మొక్కలు ఉన్నాయి. అండ్ తర్వాత ఒక 7-8 టైప్స్ పాదులు ఉన్నాయి, క్రీపర్స్. అందులో ఆనపకాయలు, బీరకాయలు, సొరకాయలు అన్నీ కూడా పండిస్తాను. ఈవెన్ వాటర్ మెలూన్స్ కూడా మేము ఇంట్లోనే పండించుకుంటాం. సన్ఫ్లవర్స్, పసుపు, ఔషధ మొక్కలు అన్నీ కూడా ఉన్నాయండి. కుందేటి చెవి కానీ, ఇన్సులిన్ కానీ, ఇలాంటి షుగర్కి కానీ, ఆస్తమాకి కానీ మొత్తం అన్నీ కూడా పెంచుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. నేను కిచెన్ కూడా, అసలు కిచెన్లో కూడా ఒక సైడ్కి మైక్రోగ్రీన్స్ అవి గ్రో చేస్తూ ఉంటాను. అన్నీ కూడా ఫుడ్ అంతా కూడా బయట నుంచి అసలు తీసుకురామండి, అన్నీ కూడా ఇంట్లోనే గ్రో చేసుకుంటూ ఉంటాను. నేను ఎక్కువగా అన్నీ మన పూర్వీకులు చెప్పిన మెథడ్స్ అన్నీ కూడా నేను ఫాలో అవుతాను. మెయిన్గా నాకు ఏంటి అంటే, బయట ఇప్పుడు ఒక ఫుడ్ ఎక్కడి నుంచి పండుతుంది, అది ఎలా పండుతుంది, వాళ్ళు ఏం వాడుతున్నారు తెలియకుండానే బ్లైండ్గా మనం తీసుకొచ్చి తింటున్నాము. సో నాకు అది హెల్త్ అనిపించట్లేదు, ఎందుకంటే ఫుల్ ఆఫ్ కెమికల్తో ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉండే ఈ బీరకాయలు కానివ్వండి, ఆనపకాయలు కానివ్వండి, సొరకాయలు కానివ్వండి, ఏవైనా కూడా ఫుల్ ఆఫ్ ఆర్గానిక్ మెథడ్స్లో మనం యూజ్ చేస్తున్నాము.
టబ్బ తెచ్చుకొని బయట నుంచి సాయిల్ తెచ్చి సీడ్స్ తెస్తే మనకి పర్మనెంట్గా అవి గ్రో అవుతాయి. నా కాన్సెప్ట్ కూడా అది. నన్ను చూసి చాలా వరకు ఇన్స్పైర్ అవుతున్నారు, ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి అనేది నా ఒపీనియన్. ఇది నా దీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఒపీనియన్ని. నాకు చాలా వరకు బయట తెచ్చే వెజిటేబుల్స్ టేస్ట్ ఉండవండి. జనరల్గా ఏదో మనం వీడు తింటున్న ఫీలింగే కలుగుతుంది. ఇప్పుడు ఆకుకూరలు తెస్తే ఫుల్గా బ్లీచింగ్ వాసన అలా వస్తుంది, మన దగ్గర అలా కాదు. చాలా ఆర్గానిక్ కాబట్టి చాలా కర్రీస్లో కూడా గ్రేవీ కానీ ఆ స్ట్రక్చర్ కానీ చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఫుడ్ అంతా కూడాను. మీరు కూడా ఆర్గానిక్ మెథడ్స్లో ఆర్గానిక్ గార్డెన్ చేసుకొని ఈ ఫుడ్ని తింటూ హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో, ప్రతి ఒక్కరు ఇస్తున్న సపోర్ట్ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను మాటల్లో అయితే ఎక్స్ప్రెస్ చేయలేను. నా మీద మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, నన్ను మీ ఇంట్లో ఆడపిల్లల ఆదరించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ అండి.